ఆదిలాబాద్ నిండా డిసెంబరు ఇరవై ఎనిమిది జాతీయ వినియోగదారుల దినం ఆదిలాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌక్ గాంధీ చౌక్ల గుండా అశోక్ రోడ్ నుంచి వన్ టౌన్ టానా ముందాటి నుంచి జిల్లా వినియోగదారుల సంఘం ఫోరంలా పబ్లిక్తోని ర్యాలీ వెళ్తున్నది నినాదాలు చేస్తున్నారు వినియోగదారుల హక్కులు వరదిల్లాలి తూకాలలో మోసాలు ఇగనైనా ఆపున్లీ కల్తీల దందాలు దో నంబర్ దందాలు ఇప్పటికైనా ఆపేయండి వినియోగదారులు ఇంకా హుషారు కావాలి వినియోగదారులు ఇంకా హుషారు కావాలి ఏదులాపురం జిల్లాల మండలాలలో సుఖ సంఘాలు ర్యాలీలు సదస్సులు జరుపుకుంటున్నాయి డిసెంబరు ఇరవై ఎనిమిది జాతీయ వినియోగదారుల దినోత్సవమును యడ్లాపురం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆ రోజు పొద్దున పది గంటలకు జిల్లా వినియోగదారుల ఫోరం ఆధ్వర్యంలో సదస్సు జరుగుతున్నది కలెక్టరేట్ గేటు ముందాట ఫుల్ పోలీసు బందోబస్తు ఉన్నది యువ పార్టీలు తెలంగాణకు సెనకు రైతుల కష్టాలు తీర్చాలని కలెక్టర్ సాబుకు మొరబెట్టుకున అచ్చిండ్రు ఇక ఇంకా మూడు రోజులైనాక డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు నాడు తెలంగాణ గురించి శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చుడు అచ్చుడు ఉన్నదట ఫలితం దైవాదీనం కాలంకు గుర్తుండి ఉండవచ్చు మరి ఇక అటు సదస్సుల వక్తలు సందేశాలు ఇస్తున్నారు జాతీయ న్యాయ సేవా సంస్థ నాల్సా కార్యదర్శి గారు వినియోగదారుల ఫోరం కోర్టు అధికార ప్రతినిధులు బాధితులు కేసులు ఎట్లా వెయ్యాలనో చెప్తున్నారు కొన్ని ఫోరం తీర్పులను ఉదాహరణగా చెప్తున్నారు ఒక ఉదాహరణ జిల్లా వినియోగదారుల ఫోరం ఆదిలాబాద్ వారికి ఫలానా సిసి నెంబర్తోని రెండు వేల తొమ్మిదిలో ఒక కరెంటు బాధిత పేదోని నుంచి ఆర్జీ వచ్చింది రాష్ట్ర సరిహద్దు కరంజెట్టి ఇంటి నెంబర్ త్రీ డాష్ త్రీ నైన్కు చెందిన నిరుపేద కామన్కర్ దత్తు అనేటి ముప్పై ఐదు ఏండ్లాయన పెట్టిన కేసు వివరాలు అయ్యా భూమి లేని పేదోడినైన నేను నిత్య కూలీ చేసుకుంటా రెండు వేల రెండు జూలై నెలల హెచ్పి మోటార్తో నడిచేటి చిన్న చెక్కి అనేటి గిర్నీని కొని తెచ్చుకున్నా అప్పటి మండల ఏఈ ఏపిఎన్పిడిసిఎల్ గారి ఆదేశం ప్రకారం పదహారు ఏడు రెండు వేల రెండున రెండు వేల రూపాయల డీడీని ఇంకా వెయ్యి రూపాయల డీడీని ఐదు నూరులు యాభై రెండు రూపాయల డీడీలను ఎస్బీహెచ్ యడ్లాపురం బ్రాంచ్లో తీసుకున్నా అవిటిని కరెంటు సార్లకు ఇచ్చిన ఇక నిర్భయంగా చెక్కి నడిపించుకుంటా చిల్లర కొత్తలు జప చేసుకుంటా పెండ్లం పొలగండ్లను నడుపుకుంటా వస్తున్న గిట్లా పొట్ట జరుగుతూ ఉండగా కరెంటు సిబ్బంది ఎప్పుడంటే అప్పుడు మా ఇంటి ముందాటి చెక్కిలకు అచ్చుకుంటా ఏయ్ డీడీలు గట్ మీటర్ తెచ్చుకో లేకుంటే కేసు బుక్ చేస్తాం అనుకుంటా వాయర్లు తెంపేసిండ్లు అయ్యో సారు నేను డీడీలు ఎప్పుడో కట్టినా ఇగో డీడీల జిరాక్సులు రసీదులు అని చూపిస్తే అవి మా ఆఫీసులో గాలే ఇక ఇప్పుడిప్పుడు కట్టాలా చెక్కి నడిపించుకోవాలా అని సతాయించిండ్రు పాత డీడీలు ఏమైనాయో తెలక కొత్త డీడీలు కట్టేటి స్తోమత లేక చెక్ బంద్ ఉంచి భార్యా పిల్లల్ని నడపలేని నిస్సహాయత చింతతోని మంచం పట్టినా వచ్చింది అప్పు చేసి ఆపరేషన్ చేపించుకున్నా నేను కోరుతున్న న్యాయం నేను కరెంటు వారికి మీటర్ కొసానకు తీసిచ్చిన మూడు వేల ఏడు వందల యాభై రూపాయల డీడీల పైసా వడ్డీతోని పియ్యి కట్టిన డీడీలు మాయం చేసి ఇంకా కట్టాలని సతాయించి మొత్తం నా దందనే బంద్ చేసి మా కుటుంబాన్ని ఉపాసాల పాల్ చేసి చింతతోని నన్ను మంచం పట్టేట్లు చేసిన బాధ్యులపై చర్య తీసుకొని మొత్తం నష్టపరిహారం కలిపి ముప్పై ఐదు వేల రూపాయలు మనవి ఇట్లు విధేయుడు వాది పేరు సంతకం లోతుగా చూస్తే గాని కొన్ని శాఖలల్లా సార్లు చేసేటి బింగిదందలు ఒక మూలకున్న ఊరిలా సాదాసీదా గరీబు కుటుంబమును వాళ్ళ బతుకుల్ని ఎట్లా చిందర వందర వేస్తాయో బజారుకు తెస్తాయో ఈ కేసు నిజమైన ఉదాహరణ ఈ కేసు విచారించిన ఫోరం బాధ్యులకు నోటీసులు ఇచ్చి అన్యాయం నిలదీసింది సార్ నుంచి నష్ట పరిహారం డబ్బులు ఇరవై వేలు ఇప్పించింది ఆ పైసలతోని ఆ కుటుంబం బతుకు నిలబడ్డది ఇప్పుడు వాళ్ళు పని దందా చేసుకుంటా సంతోషంగా ఉన్నలు యడ్లాపురం వినియోగదారుల ఫోరం మతికస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతాయి కలెక్టర్ సమావేశాలులా ఇంకా సదస్సు కొనసాగుతూనే ఉన్నది పొద్దుగల లేచింది మొదలు నిద్ర టైము దాకా ఆ తర్వాత సుఖ అందరికీ ఎన్నెన్నో వస్తువులు సామాను అవసరం పడుతుంది కొనబడుతుంది అమ్మబడుతుంది ఒక బట్టల దుకాణంలా దోతి పైంటు కొంటే ఆనికి మనం వినియోగదారులం ఆ దుకాణమైన హోల్సేల్ కిరాణా దుకాణంలా ఏదన్నా సామాను కొంటే కిరాణా ఆయనకు బట్టల దుకాణం సేటు వినియోగదారుడు సర్కారు శాఖలతోని నిత్య పనులుంటాయి గిట్లా ఒగోళ్లకు ఒగోళ్ళు వినియోగదారులు చక్రవ్యూహం వెరసి అంతా వినియోగదారులే మంచిర్యాల చెన్నూరు బైంసా బెల్లంపెల్లి శ్రీరాంపూర్ ప్రాంతాల నుంచి ఎడ్లాపురం వచ్చిన స్వచ్ఛంద సంస్థలు వినియోగదారుల సంఘాల చురుకైన ప్రతినిధులు కూడా నిత్య జీవితంలో వినియోగదారుల కష్ట నష్టాలను చెప్పుకొస్తున్నారు పాత సంవత్సరం కథ అయిపోతుందిగా కొత్త సాలు సింగారించుకుంటున్నది సృష్టి మీద తన ప్రభావం చూపించ సిద్ధమవుతున్నది సదస్సు అయిపోయింది ఎరుకలేని ముచ్చట ఏదులాపురం జిల్లా వినియోగదారుల ఫోరం ముందాటికి ఇంకొక కొత్త కేసు వస్తున్నది ఒక ఊరిలా ఇద్దరు రైతులు వాళ్ళ పాడి పశువులకు ఒక బీమా కంపెనీతోని ఇన్సూరెన్సు చేపించిండ్లు అవిటి కర్మంగాలి లేకుంటే గా ఆవుల్ని సాకేటి పశు పోషక అన్నదాతల కర్మ అంకర అయిపోయి ఒకటేమో బీటీ తిని ఫుడ్ పాయిజన్ అయి చనిపోయింది ఇంకోటేమో లివర్ సంబంధిత వ్యాధితోని కనుమూసింది పశువుల దవకాన్ల సార్లు ట్రీట్మెంట్ చేసిండ్లు తర్వాత మార్టాలు చేసిండ్రు బీమా కంపెనీ వాళ్ళు గీ సీన్లు కన్లారా చూసిండ్లు ఆ బాధిత రైతులు అయ్యా ఇక బీమా పైసలు ఇయ్యుండ్లీ అని మూరబెట్టుకున్నలు వాళ్ళు తింపి తింపి ఇగో మేం ముందు ఇస్తామన్నా నియ్యాం గన్ల సగమే ఇస్తాం తీసుకుంటే తీసుకోనిలి లేకుంటే ఏమన్నా చేసుకోని అని చెప్పేసిండ్రట ఇక గతి పాపం గా అన్నదాతలకు గప్పుడు జిల్లా వినియోగదారుల ఫోరం సంగతి గుర్తుకొచ్చింది ఇప్పుడు ఆ ఇద్దరి రైతులు కేసు వేయబోతున్నారు గానీ జిల్లాల గీ పశు బీమా పరిషాన్ వేల మంది పశు పోషకులది పాపం అవగాహన లేదు బయటకు చెప్పుకోలేరు అంటే మస్తువులల్లా ఇంకా వినియోగదారులల్లా చైతన్యం అనేటి హుషార్తనం రానిలేదా ఊరూరుకు యూత్ క్లబ్లు ఉంటాయి రైత్ క్లబ్లుంటాయి మరి వాళ్ళంతా ఏం చేస్తున్నట్లు ఏదులాపురం జిల్లాల ఉపాధి హామీ పనుల సోషల్ యాడిట్ పనుల గ్రామ సభ తీర్మానాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి ఎడ్లాపురం మండలం అల్లికొరిలా లొల్లి లొల్లిగా ఉన్నది ఒక కూలి అంటున్నాడు నేను గన్ని రోజులు పనిచేస్తే గిన్నే కొత్తలు వచ్చినాయి సారు అని సోషల్ యాడిట్ మనిషి అడిగిండు మరి పోస్టాఫీస్లకి ఇంత ఏమన్నా అడుగుతున్నలా చెప్తున్నారు వేరే కూలీలు ఉపాధి హామీ సమస్యల కొసానకు బిఎస్ఎన్ఎల్ టోల్ ఫ్రీ కాయిన్ బాక్స్ నెంబరు ఒకటి ఐదు ఐదు మూడు రెండు ఒకటి అల్లికొరి యడ్లాపురం మండలమే కానీ ఆ పల్లెకి పోవాలంటే నాలుగు మండలాలు దాటాలా ఆదిలాబాదు నుంచి గుడిహత్నూర్ తర్వాత ఇంద్ర వెళ్ళి మల్లా చీస్ధరి కానపురా చేసి అల్లికొరి పోవాలా సాత్నాల వాగునే ఐదు సార్లు దాటాలా ఇక వర్షాకాలం అయితే అల్లికొరి జనాల కష్టాలు చెప్పనే పడది అల్లికొరి తీరే గుబుడిల సుఖ ఇక మరలా ఉపాధి పనులు సురవుతాయట అని సంబరపడిపోతున్నారు ఆ పగటి ఏళ్ళ టైంలో హనుమాన్ మందిర్ పక్కకున్న మర్రి చెట్టు కింద కుసుండి ఉన్నాడు సత్యానందం సారు పక్కకు తూడి రాముల తాత ఉన్నాడు చెప్తున్నాడు సారు సంతోషంగా ఇగ రాణి నీళ్ళు వసుకున్నదోయ్ హ అని నగిండు రాముల తాత రాముల తాత అన్నాడు వావు నిన్ననే భీబన్న చెప్పినట్లయిండు అల్లుడు బిడ్డే పట్నం పోయిందట కదా తల ఊపిండు సత్యానందం సారు అగో కుమ్రె భీమరావు చేన్ల పనికి పోయి అస్తున్నాడు ఇటే ఇప్పుడు తాగుడు బంద్ అయిందట మనసు కఠినం చేసుకున్నాడట భీమరావును అడుగుతున్నాడు తోడి రాముల తాత ఏమ్రా భీమరావు పొద్దుగల్లా ఓలో సార్లు వచ్చిందట కదా ఏంటికో చెప్తున్నాడు భీమరావు ఇగో మన గుబ్డి ఊరు దాటినాక బాట నుంచి అయితే గంగా దిగుజాల దాకా ఉన్న కష్టాల తోవకి రోడ్డు వేయాలని ఊరోళ్ళు ఎమ్మెల్యే సాబును కోరిన్లట అయితే గది సర్వే చెయ్యేటందుకు ఎంఆర్ రావు సాబు గింత వచ్చిన్లట నడుమల అందుకొని చెప్తున్నాడు సారు గా రోడ్ అయితే మనూరోళ్ళు అటు మహారాష్ట్ర రాజపేటకు కుర్లి అంగడికి ఇంకా రామ్ రామ్టెంక్ గాడి ఎక్కి నాగపూర్ కాయి పోతందుకు సౌలత్తుగా అవుతుంది అట్లనే అక్కడి ఊళ్ళోళ్ళు మనూరు నుంచి మాండవి ఎడ్లాపురం పోతందుకు ఉంటుంది కానీ గా బాటపక్క చేనోళ్ళు తోవ మా భూముల నుంచి ఉన్నదని అంటున్నారు ఊరెల్లేమో ఊరెళ్ళేమో ఏ తాతల కాలం నుంచి గదే తోవ ఈ సమస్య మీద ఆళ్ళు ఇల్లు బోత్ ఎమ్మెల్యే గారి దగ్గరికెళ్ళి చెప్పుకున్నారట రాముల తాత అంటున్నాడు ఏ గంత పట్టుబడితే ఎట్లా నో ఇవన్నీ మనెంబడి వస్తాయా ఏమా ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్లోని మొట్టమొదటి హ్యాబిటేషన్ గుబుడి నుంచి పెనగంగా ఒడ్డు దిగే వరకు ఉన్న దాదాపు రెండు కిలోమీటర్ల దారికి రోడ్డు ఏపించే క్రమంలో ప్రస్తుతం ఈ చిన్న వివాదం నడుస్తున్నది సమస్య చిన్నదిగా అనిపిస్తున్నా ఇది రెండు రాష్ట్రాలకు సంబంధం ఉన్న బాట మాట ఇంకా ఏవేవో ముచ్చట్లాడుకుంటున్నారు సత్యానందం సారు రాముల్ తాత కొత్త సంవత్సరం మొదటి నెల జనవరి పదిహేడు తారీఖు నుంచి ఈజీఎస్ ఉపాధి హామీ పనులు మొదలు కానున్నాయి ఈ పథకంలో పల్లెలల్ల గ్రూపుల మేట్ల నుంచైతే క్షేత్ర సహాయకులు ఆ తర్వాత మండల జిల్లా ఈజీఎస్ బాధ్యులు సక్రమంగా పనిచేసి తీరేటట్లు కూలీల కొత్తలు బోంచేయరాకుండా డ్రామా ప్రాజెక్టు డైరెక్టర్ బందీ ప్రణాళికతోని అమలు చేతందుకు కంకణం కట్టుకున్నారు జిల్లాల కొన్ని ఊళ్ళ పోస్టు మాస్టర్లు సుఖ మస్టర్ల పైసలు ఏతందుకు నూరుకు పది తీసుకున్నట్లు సోషల్ యాడిట్లా తేలిపోయింది ఏదమ్ ఆధునికత సెల్ ఫోన్లు ఇంటర్నెట్లు మూల పల్లెల దాకా వచ్చేసినాక పోస్టాఫీసుల ముందాటి ఎర్ర డబ్బలు వెలవెలబోయినాయి గ్రామీణ తపాలా బీమా బిఎస్ఎన్ఎల్ ఫోన్ బిల్లులు పంచుడు వసూలు చేసుడు సర్కారు ఆఫీసుల లెటర్లు బట్వాడా చేసుడు గిసుంటి పనులు తప్ప ఈగలు కొట్టుకుంటా ఉన్న పోస్టాఫీసులు ఇక ఉపాధి హామీ క్యాషులు బట్వాడా బాధ్యత పుణ్యమాని పాత కన్నా ఎక్కువ వెలుగు తెచ్చుకున్నాయి అబ్బో ఈ పోస్టుసార్లతో మంచిగా ఉండాలా ఆరమారం ఉపాధి కొత్తలు ఇచ్చేటోళ్ళు ఆలే కదా అని పల్లెజనం నిత్తే రామరాములు ఆపకుండా అయిపోయిండ్లు రచ్చబండ ముచ్చట్లు ఇంకా నడుస్తూనే ఉన్నాయి గుబ్బడి మర్రి చెట్టు కింద గిదే చోలి వెళ్ళింది ఉపాధి పనులది తూడి సురేందర్ అంటున్నాడు ఇవాడు కూలీలు దొరకక మస్తు పరిశానయింది కాస్తకారిది సత్యానందం సారు చెప్తున్నాడు సయే గప్పుడేమో ఉపాధి పనులు గని పొద్దుగల ఒకటి రెండు గంటలే కదా అయినా చేన్ల పనులకు రాతందుకు కొందరు వెనక ముందు చేస్తుండే కుమ్రే భీమరావు అందుకున్నాడు ఏ సారు ఏ గంగల రెండు గంటల పని మస్తు ఊళ్ళల్లా గిట్ల తెల్లారుతుందో లేదో బరకాల మీదకి రాళ్లేరే తందుకు మన్నేర తందుకు పోతుండ్యా గట్ల ఇంటికాడ ఉన్నోళ్ళు ఛాయ్ తాగి బీడి లేదో వాళ్ళు ఊళ్ళకి రానే వస్తుండయా వాస్తవానికి ఈ ఉపాధి హామీ పని ఏడు గంటలది వందలోపు కూలీ వస్తుంది రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఖరీఫ్ సీజన్లా కూలీల కొరతతోని జిల్లా రైతులు కష్టాల పాలయండ్రు మహారాష్ట్ర వలస కూలీలు ఏ ఊరిలో చూసినా షెల్టర్ తీసుకొని కానస్తుండే పత్తి కిలోకు నాలుగు నుంచి ఆరు రూపాయల దాకా తీసుకున్నారు కూలీలు ఎక్క ఆదాయ చెటి పత్తి ఏరుల ఎంబడి వడ్డ ఊరి కూలీలు వలస కూలీలు ఇగ జొన్న కోతలకాయ పోతే ఒట్టు గట్ల దొరకక కొందరేమో చెరి సగం వాటా ప్రాతిపదికతోని జొన్నలు చేసుకున్నారు ఇంకా కొందరు కాస్తకారేమో ఈ జొన్న గీ శేనుకే అంకితం పిట్టలకే అంకితం అని ఇడసబెట్టేసిండ్లు ఇప్పటికీ గా జొన్నలు అట్లనే ఉన్నాయి అనాథల తీరు అయితే ఉపాధి పనులు జిల్లా రైతు పనులపై ప్రభావంను నిశ్చితంగా గమనించి రైతుల మొరవిని డ్వామపిడి వ్యవసాయ పనులు అంతగా లేని సీజన్లల్లో ఈజీఎస్ పనులు అమలు అయ్యేటట్లు మంచి ప్రణాళిక రూపొందించారు తూడి సురేందర్ చెప్తున్నాడు ఇక వీడికెళ్ళి ఊరి గ్రామ సభల ఆ ఊరోళ్ళు తమకు అనుకూలంగా అనిపించేటి ఉపాధి పనులనే కోరి చేసుకోవచ్చునట ప్రతి శుక్రవారం ఫీల్డ్ అసిస్టెంట్ కూలీలతోని మీటింగ్ పెట్టి పనుల వివరాలు చెప్పాలనట ఎంపీడీఓ ఏపీఓలు ఎప్పటికప్పుడు పనులు దేఖ్రేక్ చేయాలనట వింటున్నారు అక్కడున్న పది మంది అంతా ద్వామపిడి శ్రీధర్ బాబు ఆలోచనల నుంచి ఈ వినూత్న కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లా నుంచే సురుకుసురు మొదలవుతున్నది అమలవుతున్నది గది విశేషం ఉపాధి పనుల సమర్థవంత అమలు కొసానకు ఏదులాపురం జిల్లా వినూత్న కార్యక్రమం రాష్ట్రమంతా అమలు కానున్నది పోయినసారి జిల్లాల రెండు లక్షల డెబ్బై రెండు వేల కుటుంబాలకు దొరికిన ఉపాధి ఈ కొత్త ఏడాదిల నాలుగు లక్షల యాభై నాలుగు వేల కూలీలు రైతులకు పనులు పైసలు దొరికేటట్లు అధికారులు కృషి మొదలు పెట్టిన్లు ప్రతి సోమవారం గీ పనులల్లా ఏదన్నా లొల్లి ఉంటే డైరెక్టు పీడి సారికే యడ్లాపురంలో ఫిర్యాదులు చేయవచ్చునట సహజ వనరులకు ధోకా కాకుండా పర్యావరణ సమతుల్యత సూత్రం పాటించుకుంటా గీ ఉపాధి పనులు కొనసాగేటట్లు జిల్లా అధికారులు మంచి ప్లాన్ తయారు చేసిండ్రు పేమెంట్లకు కొత్త పోస్టులు సృష్టించిండ్రు కంప్యూటర్లు ఇస్తున్నారు ఉపాధి హామీ పథకం సగటు కూలీకి బక్క రైతుకు చదువుకున్న నిరుద్యోగులకు ఒక వరం ఇక ఏ పథకంకైనా ఎలుకల తీరు చిల్లులు ఒడిచేసి అందిన కాడికి రక్తం దాగేటి కొందరు శాల్తీలు ఉండనే ఉంటారు అసుంటోళ్లకు గరీబుగాళ్ళ ఉసురు తగులుతుంది దేవుడు శాకిస్తాడు టైం చూసి అది వేరే విషయం ఏదేమన్నా కానీ గీ ఉపాధి పనులతో పల్లెలల్ల కూలీలు రైతుల మధ్య ఐక్యత అచ్చింది గదే సమయంలో కొంచెం అంతరం సుఖ కనిపించింది సత్యానందం సారుగింత ఇంటికి అయిపోతున్నారు ఇప్పుడు ఆ ఊరిలా ఎలుకలకు గమ్మత అయింది పిల్లులకే ప్రాణ సంకటం వచ్చేసింది అవిటి పాలిట యమకింకర్లు దిగిన్లు ఊళ్ళ గుబుడి బడి ఆవరణల పత్రిలాలు ఐండ్ ఫ్యామిలీ దిగింది రెండు రోజుల నుంచి వాళ్ళు రెండు మూడు దందలు చేస్తున్నారు జీవన వైవిధ్యాలు బడి ముంగాట పెద్ద పెద్ద మొద్దులతోని మంట రాజేసి ఉన్నది ఐదారుగురు సలిగాసుకుంటున్నారు కుమ్రె భీమరావు ఆడికెళ్ళే అడుగుతున్నాడు భిక్షుక్క యూనిఫామ్ తీసి మంటక వేస్తున్న పత్రిలాలను మరలా వచ్చింలా వోయ్ అంతా టీకేనా ఏం కూర అనిపిస్తున్నావు మంటకాడగుండి ఇగ చెప్తున్నాడు పత్రిలాలు ఇగో మొన్నటి నుంచి మాది ఒక్కటే కూర నడుస్తున్నది బొప్ప పిల్లుల మటన్ కూరను ఆడగుసున్న కొందరు ఆశ్చర్యపోయినట్లు ముఖం పెట్టిండ్లు హర్రహరి మీరు పిల్లులు చంపుతలా పిల్లులు తింటలా చెప్పిండు పత్రిలాలు ఆవావు అని బొలిపెల్లి సంతోష్ కొట్టమ్మూలకు గా సలిల పాపం మ్యా మ్యా అని అరుస్తున్నాయి తల్లి పిల్లి ఎటో పోయినట్లున్నది జీవకారుణ్యం జంతు పరిరక్షణ సంస్థలు అవిటి పని అవి చేసుకుంటూనే ఉన్నాయి గని జీవాల హత్యలు జరుగుతూనే ఉంటాయి ఇట్లా గని ఆ మాటకస్తే మరి కోళ్ళు మేకల్ని తినేటోళ్ళ సంగతేమిటి అని అడిగేటోళ్ళు అడిగేటి అవకాశం ఉంటుంది గనుక అది మరీ లోతుకెళ్ళిపోతుంది మ్యావ్ సిరి సిరి అని ముసలమ్మ అదిలిస్తున్నది పిల్లిని చంపితే పంచమహాపాతకాలు అంటుకుంటాయని చిన్న బంగారం పిల్లిని చెప్పించి బ్రాహ్మణులకు దానమిస్తేనే గాని పాపం పోదని చెప్తారు పెద్దలు అంతట్లా ఎర్రి కుక్కల్ని చంపెట్టి ఆంధ్ర టీం వచ్చింది వాళ్ళు ఇంజక్షన్లతోని చంపుతుండే మొత్తానికి పర్యావరణ అసమతుల్యత సలిమెంట కాగుతున్నలు కొమ్రె భీమరావు పత్రిలాలు ఇంకా ఐదారుగురు పత్రిలాలు కొడుకు కోడలు పొద్దుగల్లా పూసవెర్ల దంద చేస్తలు పత్రిలాలు బుర్రకథ డుంకితోని పాటవాడుకుంటా భిక్షం తీసుకుంటాడు మరలా ఇగ ఒలలేసి పిల్లు పట్టుడు కులాం షేండుకు అంటోడు నాగుంబాముసుక పట్టుకొని అటు ఇటు మూరేడు నరికేసి ఎంచక్క అండుకొని తింటుండే ఇక ఇప్పటికీ అటెటో మనుషుల్ని తినేటోళ్ళు ఉన్నలట నరమాంస భక్షకులు వెరసి అన్నం పరబ్రహ్మ స్వరూపం గాని సాత్విక తిండి గురించే ఇది రాత్రి ఎక్కైతున్నది అంతా లేచిన్లు ఇండళ్లకు పోతందుకు జిల్లాలోని ఒక మారు మూల ఊరి నుండి నవంబర్ ఇరవై నాలుగు తారీఖు నుంచి ఒక వివాహిత అదృశ్యం అని గుర్తే కదా ఆమె వాడిన ఫోన్ నంబరు ఎనిమిది ఒకటి సున్నా ఆరు ఏడు ఆరు సున్నా ఆరు మూడు రెండు శాల్తి ఉషారై పోలీస్ భయంతో సిమ్ తీసేసిన మన సమర్థవంత యడ్లాపురం జిల్లా ఒకటానా పోలీసులు అడ్రస్ పట్టుకున్నారు అది ఒక సాధారణ స్త్రీ నంబరు ఈ అదృశ్యమైన లగ్గమైన పిల్ల గామె దగ్గరికి పోయి ఏదో మురబెట్టుకుంటే ఆశ్రయం ఇప్పించిందట గా సమాచారంతో పోలీసులు నిజాంబాదు జిల్లాల ఒక చిన్న పట్నంకు పోయి తలాషి చేసిండ్రు సద్య అదృశ్యమైన స్త్రీ ఒక మహిళా ప్రాంగణంలా సురక్షితంగా ఉన్నట్టు సమాచారం అయితే గా అమాయక గరీబు వివాహితను ఊళ్ళె నుంచి తప్పించింది ఓళ్ళు ఇన్ని రోజులు ఏడ ఉన్నది ప్రాంగణంలో ఓళ్ళు చేర్పించిండ్లు ఈ వివరాలు తెలుసుకోకుండానే పోలీసులకు సమాచారం ఇవ్వకుంటేనే మహిళా ప్రాంగణం ఓళ్ళు ఆమెను ఎట్లా చేర్చుకున్నారు అనేటివి జవాబు దొరకవలసిన ప్రశ్నలు మొత్తంగా ఈ మిస్టరీని ఛేదించే దిశలో ఉన్నారు పోలీసులు తీగ లాగుతున్నారు డొంక కదులుతున్నది బహుశా ఇంకొక వారం తర్వాతనే అంటే అచ్చే ఏడాది ఈ వార్త పేపర్లలో రావచ్చు గిట్లా వేరే జిల్లాల తిరే యడ్లాపురం జిల్లాల సుఖ ఇసుంటి తాజా క్రైమ్స్ నడుస్తూనే ఉన్నాయి పోలీస్ చర్య కొనసాగుతూనే ఉన్నది సత్యానందం రామరెడ్డి మాస్టర్లు మంచి ఆరోగ్యంతో అయిన కాడికి సమాజ సేవలో పాలు పంచుకుంటూనే ఉన్నారు తల్లి కరుణ జిల్లా మీద ఉన్నది ఎంత అత్యాధునికత గ్లోబలైజేషన్ ఉన్నా ఏ ప్రాంతంలో అయినా ఎరుకలేని ముచ్చట్లు ఎప్పటికీ ఉండనే ఉంటాయి ఏదులాపురం జిల్లా ఎరుకలేని ముచ్చట్లు కూడా ఇంకా ఎన్నెన్నో కొత్త సంవత్సరం రెండు వేల పదకొండు ఏదులాపురం జిల్లాకు శుభాలను ఇవ్వ ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా